సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పొన్నం జన్మదినం సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు కీలక పాత్ర పోషించిన ఘనత పొన్నం ప్రభాకర్ దని కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ అన్నారు. అధికారమున్నా లేకపోయినా గత 10 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక ప్రజా సమస్యల పట్ల భీకరంగా పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. పార్లమెంట్ మాజీ శాసనసభ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కూడా చిరకాలం ఈ సృష్టిన్నంత కాలం మరవలేనటువంటి పోరాట పటిమను ప్రదర్శించినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని రానున్నటువంటి కాలంలో ప్రజలు ఆదరించాలని చెప్పని కోరుతున్నాం. అలాగే అధికారంలో గత 10 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ అనేకమైనటువంటి ప్రజా సమస్యలైనటువంటి భీకరమైనటువంటి పోరాటాలు కూడా చేసినటువంటి పటిమ పొన్నం ప్రభాకర్ గారిని విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే కరీంనగర్ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి నాయకుడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఢిల్లీలో పార్లమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 ఎంపీలకు కూడా తాను ఫోరం అధ్యక్షు వరకు కూడా పాత్ర వహించినటువంటి ఘనత ఉన్నది. అలాంటి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడానికి కూడా కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పని ప్రత్యేకించి కోరుకుంటున్నాం.